పాయింట్. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ గురించి మీకందరికీ తెలిసిందే. గతంలో అనేక రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఆయన ఆయా పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరించి ఎన్నికల గెలుపుకు ఆయన బాటలు వేశారు. ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ స్వయంగా జనసురాజ్ పేరుతో పార్టీ స్థాపించారు. ఇక రాబోయే బిహార్ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీహార్ ఎన్నికల ఉప ఎన్నికల ప్రచారంలో ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీల దగ్గర వసూలు చేసే ఫీజు చెప్పారు ప్రశాంత్ కిషోర్. పార్టీలకు తాను ఇచ్చే సలహా ఖరీదు దాదాపు 100 కోట్లు అన్నారు ప్రశాంత్ కిషోర్. ఇక ఓ రాజకీయ పార్టీకి వ్యూహకర్తగా సేవలు అందిస్తే ఫీజుగా 100 కోట్లు తీసుకుంటానన్న ప్రశాంత్ కిషోర్ కొన్నిసార్లు ఇంతకన్నా ఎక్కువ డబ్బులు తీసుకుంటానన్నారు. ఆ డబ్బులతోనే 2 ఏళ్ళు రాజకీయ పార్టీ నడపగలే సత్తా ఉందంటున్నారు పీకే. తన వ్యూహాలతో 10 ప్రభుత్వాలు నడుస్తున్నాయంటున్నారు పీకే. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ సలహాలతో మోదీ ఘన విజయం కూడా సాధించారు. 2015 ఎన్నికల్లో బీహార్లో జేడీయూ ఆర్జేడీ కూటమి కూడా ఆయన వ్యూహకర్తగా పనిచేశారు. 2021 పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కూడా పీకే వ్యూహాలు పనిచేశాయి. అటు 2019 ఏపీలో వైసీపీ సలహాదారుడుగా కూడా పీకే పనిచేశారు. వైసీపీ అధినేత జగన్ విజయంలోనూ పీకే కీలక పాత్ర పోషించారు. 2020 ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, 2021 వెస్ట్ బెంగాల్లో టీఎంసీ పార్టీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. అయితే అనేక రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో వివిధ పార్టీలకు సలహాలు అందించి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ తాజాగా జనసురాజ్ పార్టీని స్థాపించి బీహార్లో ఇక ఆయన ఎన్నికల బరిలో తలపడబోతున్నారు. తాజాగా మరికొన్ని రోజుల్లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీకి తమ అభ్యర్థులను నిలపబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బెలగంజ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. తన వద్ద ప్రచారానికి కూడా డబ్బులు లేవని, ఇతర పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. తన కొత్త పార్టీ కావచ్చు కానీ తనకు నిధుల సమస్య లేదంటూ ఆయన తేల్చిపారేశారు. ఇక తాను వ్యూహకర్తగా పనిచేసిన సమయంలో ఒక ఎన్నికల సమయంలో ఒక రాజకీయ పార్టీకి సలహాలు ఇస్తే దాదాపు 100 కోట్లు తీసుకుంటానంటూ ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. మొత్తం మీద ప్రశాంత్ కిషోర్ చెప్పదలుచుకుంది ఒకటే, తన దగ్గర డబ్బులు లేవని, తనతో రాజకీయం కుదరదు చేతగాదంటూ చెప్పే వాళ్ళకి ఆయన గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన దగ్గర డబ్బు లేకపోవడం అనే సమస్య లేదని, ఒక రాజకీయ పార్టీకి తాను సలహా ఇస్తే 100 కోట్లు తీసుకుంటానన్నారు. ఇలా ఈ లెక్కన ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలను బట్టి ఇప్పటి వరకు దాదాపుగా చాలా రాష్ట్రాల్లో ఆయన వ్యూహకర్తగా పనిచేశారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఈ లెక్కన ఎన్ని 100 కోట్లు వెనకేసినట్టు, ఎన్ని 100 కోట్లు ఆయనకు ఫీజుగా ఒక కన్సల్టెంట్గా ఓ వ్యూహకర్తగా ఎన్ని 100 కోట్లు ఆయనే తీసుకున్నట్టు, ఇదే ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తుంది. ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. నామ్ హే ప్రశాంత్ కిషోర్, హమ్ నేతా నహీ హై, హమ్ నేతా నహీ హై, ఔర్ ఆప్ చునావీ సభా మే ఆయే హై, లేకిన్ హమారే లియే చునావీ సభా నహీ హై, హమ్ ఆప్సే వోట్ కీ అపీల్ కర్నే నహీ ఆయే, ఆప్సే యే భీ నహీ కహేంగే కీ జబ్ సురాజ్ కో వోట్ దీజియే, హమ్ ఆప్సే మస్వరా కర్నే ఆయే, ఆప్సే మస్వరా కర్నే ఆయే, क्योंकि आपसे बेहतर ये कौन जानता है, आपके कौम में ये बताया गया कि जब आगे का रास्ता न दिखे तो बेशक मशवरे में खैर है, इसलिए मशवरा करने आए हैं। कहता है अरे भाई इतना बड़ा अभियान प्रशांत किशोर चला रहे हैं, कहां से पैसा आता है, आपके काम में डाला जा रहा है कि प्रशांत किशोर के पास पैसा कहां से आता है, बताइए मुसलमानों की हालात देखिए, आप अपनी हालात देखिए, प्रशांत किशोर ईमानदारी से ताकत से यहां प्रयास कर रहा है, नया विकल्प बना रहा है, गांधी की विचारधारा आधारित एक व्यवस्था बना रहा है, तो मुसलमान पूछ रहा है कि इनके पास पैसा कहां से है। मेरे भाई जितने लोग आप बैठे हो, 30 बरस से आप लालटेन को वोट देते हो, किसी मुसलमान ने आज तक ये नहीं पूछा कि लालटेन के पास, राजद के पास पैसा कहां से आता है। अरे भाई आप
आपके बच्चों का हक लूटकर, आपके बच्चों के पेट पर लात मारकर, आपके बच्चों के हक का पैसा लूटकर जो ये लोग ले जाते हैं उसी से अपनी राजनीति करते हैं और उसको आप वोट देते हो। और प्रशांत किशोर का बनाया हुआ एक दो नहीं 10 राज्य में सरकार है तो हमको टेंट तंबू के लिए पैसा नहीं मिलेगा, इतना हमको कमजोर समझ रहे हो आप, इतना कमजोर समझ रहे हो। बिहार में जितना किसी ने सुना ना हो, हम एक चुनाव में किसी को सलाह देते हैं तो हमारा फीस है 100 करोड़ या उससे ज्यादा। ये 2 बरिस टेंट तंबू लगाते रहेंगे और एक चुनाव में जाकर खाली सलाह देंगे तो सारा पैसा एक दिन में आ जाए। राइट चूसरगा प्रशांत किशोर अच्छमैना भोजपुरी भाषलो तन प्रसंगानी कोनसागिंचारु। तानु ఒక ఎన్నికల వ్యూహకర్తగా ఎంత ఫీజు తీసుకుంటానో చెప్తూ ఒక సంచలన కామెంట్ అయితే చేశారు. అయితే తన రాజకీయ పార్టీకి టెంట్లు కుర్చీలు వేసే స్తోమత కూడా లేదంటూ కామెంట్ చేసిన వారికైనా ఈ కౌంటర్తో తిప్పికొట్టే ప్రయత్నం చేశారు ప్రశాంత్ కిషోర్. మొత్తం మీద బీహార్ ఉప ఎన్నికల ప్రచారంలో బెలగంజ్లో ఆయన ఈ కామెంట్స్ అయితే చేశారు. బెలగంజ్, ఇమామ్గంజ్, అలాగే రామ్గఢ్, తరారి ఈ 4 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ 4 ఉప ఎన్నికల స్థానాల్లో ప్రచారం నిర్వహించారు. తాను 800 కోట్లు తీసుకుని చెప్తున్నారు. ఒక పార్టీ దగ్గర నుంచి ఒక ఫీజుగా తీసుకుంటే 2 ఏళ్ల పాటు తన పార్టీని నడిపించవచ్చు అంటూ ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు. ఎస్, మొత్తం మీద ఈ లెక్కన దాదాపు దేశంలో 10 రాష్ట్రాలకు ఆయన వ్యూహకర్తగా పనిచేశారు. 800 కోట్లు ఉన్నాయి, ఏంటనే విషయం తాను బలహీనున్నని భావిస్తున్నటువంటి వాళ్లకు సమాధానం చెప్పారు ప్రశాంత్ కిషోర్. అచ్చమైన భోజ్పూరి భాషలో మాట్లాడి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నవంబర్ 13 ఉప ఎన్నికలు జరగబోతున్నాయి, నవంబర్ 23 దానికి సంబంధించిన రిజల్ట్స్ రాబోతున్నాయి.